హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ భవానీ. ఇవాళ నేను మీకు చూపించబోయే వంట కడప స్టైల్లో చేస్తున్నాను, చేపలు మామిడికాయలు పెట్టి పులుసు. ఓకే, లెట్స్ సీ ద వీడియో. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గుప్పెడు, ఒక 100 grams చింతపండు వేసుకొని దాన్ని కొన్ని హాట్ వాటర్తో ఒక గంట ముందు నానబెట్టుకోండి. ఒక అర్ధ గంట ముందైనా ఓకే. బాగా దాన్ని చింతపండు నానబెట్టాలి, పక్కన పెట్టుకోండి. ఒక బాండిల్ తీసుకొని అది కొంచెం వేడి చేసుకొని ఒక 2 గుప్పిళ్ళ కరింపాకు, మీ చేతంత వస్తే అట్లా 2 గుప్పిళ్ళ కరింపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. అంటే దాంట్లో చెమ్మ పోయేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టండి. దాని తర్వాత అదే మూగుళ్ళు మెంతులు కొంచెం జ్యూస్ వేసుకోండి. కొత్తగా చేసే వాళ్ళకి తెలియకపోవచ్చు. మళ్ళీ దాంట్లోకి ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసి జస్ట్ ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దాన్ని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. బాగా మెత్తగా పట్టేసుకోవాలి, బరకగా. పొడి కరింపాకు, జీలకర్ర, మెంతి పొడి, మెంతులు కొంచెం తక్కువ వేసుకోండి, ఏం పర్వాలే. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. నేను పొట్టు తీయకుండానే తెల్లగడ్డలు వేసుకుంటాను. దాంట్లోకి 1 స్పూన్ మిరియాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు మర్చిపోయినారు. ఓకే, ఒక టమాటాలు, ఒక గుప్పెడు కొబ్బరి వేసుకొని చిటికల మిక్సీ కొట్టేసేసి ఇప్పుడు స్టవ్ పైన బాండలు పెట్టేసి దాంట్లో చేపల నూనె ఉంటుంది కాబట్టి చూసేసుకోండి. చేపల నూనె వేసుకొని దాంట్లో జీలకర్ర, ఎర్రగడ్డలు వేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించి కొంచెం కలర్ చేంజ్ అవుతూనే దాంట్లో కొంచెం కరింపాకు వేసి తర్వాత దాంట్లోకి మీరు ఆల్రెడీ మిక్సీ కొట్టి పెట్టుకునే మసాలా వేసి దాంట్లోకి పసుపు, కొద్దిగా కారం, మామిడికాయలు, చేపల పులుసులో చింతపండు పులుసు మామిడికాయ వేస్తాం కాబట్టి 1 మోస్తరు కారం పడుతుంది. తర్వాత ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్కి ఇవన్నీ తరిపోయినలాగా మీ టేస్ట్కి తగినట్టు కారం, ఉప్పు వేసేసుకోండి. కొంచెం బాగా మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత మీరు నానబెట్టుకున్న చింతపండు పులుసు దాంట్లో వేసేయండి. వాటర్ చూసి వేసుకోండి. బాగా ఎక్కువ వాటర్ వేసినారంటే చేపలు చార్ అయిపోతుంది. సో అది మన పప్పు, నీళ్ళ పప్పు చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్న తర్వాత దాంట్లోకి బాగా కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో చేప ముక్కలు వేసేసుకొని నేను తర్వాత దాంట్లో మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న కరింపాకు, జీలకర్ర, మెంతి పొడి వేసేసుకొని ఒక 20 మినిట్స్, జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ వరకే దాన్ని బాయిల్ చేసుకోవాలి. మధ్యలో గంట పెట్టి కలపకండి, జస్ట్ ఇలా. ఇప్పుడు టేస్ట్ చేసేసాం. సూపర్ సూపర్ సూపర్. మామిడికాయ వేస్తే అదిరిపోతుంది. చెప్తున్నా, ఒక ముద్ద తినే వాళ్ళు 4 ముద్దలు తినేస్తారు. చాలా టేస్టీగా ఉంది. దాంట్లో నేను ఫ్రై కూడా చేశాను, చాలా సింపుల్గా చేశాను ఫ్రై. మీరు అది షార్ట్స్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Thank you.